ఒకవేళ చూపొచ్చి కనిపిస్తే వెంటనే నేనేం కలిపానా అని అడుగుతుంది. అలా అడిగితే దానికి చూపొచ్చిందని కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు మనమే దాన్ని చావగొడతాం. ఏది జరిగినా అది మనకే యూజ్ అవుతుంది. మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ. విశాలాక్షి ఇది కదా ప్లాన్ అంటే పద వెళ్దాం. పద చూసావు మమ్మీ ఆవిడ పోజు. అది ఇంకెంతోసేపు ఉండదులే. జ్యూస్ తీసుకొస్తావా? తెస్తున్నా అమ్మగారు. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, ఇప్పుడు జానకికి నువ్వు ఈ జ్యూస్ ఇచ్చే ముందు దాని కళ్ళ ముందే ఈ సిరప్ ని కలుపుతా. అది మమ్మల్ని అడుగుతుందో లేదో చూస్తాం. అడిగితే దానికి చూపు వచ్చినట్టు, అడగకుండా తాగితే దానికి చూపు లేనట్టే. కాని అమ్మగారు ఇదేం సిరప్ అండి? రే నోరెత్తావంటే చస్తాం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మాకు డౌట్ వచ్చింది, అది తీర్చుకోవడానికి మేము ఓ టెస్ట్ పెడుతున్నాం. ఏంటమ్మగారు మీ డౌటు? జానకికి చూపు వచ్చిందని మమ్మీ డౌట్ పడుతుంది. రే నా డౌట్ తీర్చుకోవడానికి ఇప్పుడు మేము జానకిని టెస్ట్ చేస్తున్నాం. చూపు వచ్చిన మనిషి అయితే ఖచ్చితంగా మమ్మల్ని ఏం కలుపుతున్నారు జ్యూస్లో అని అడుగుతుంది. అడగకుండా తాగేసిందనుకో, అప్పుడు తనకి చూపు రాలేదు అని మాకు అర్థమవుతుంది. కానీ అమ్మగారు మీకిప్పుడు ఇలాంటి డౌట్ ఎందుకు వచ్చింది? రే నేను నా డౌట్ తీర్చుకోవాలని ట్రై చేస్తున్నాను. నీ డౌట్స్ తీర్చాలనుకోవట్లేదు, నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. కానీ అమ్మగారు ఇదేంటండి? ఇది టానిక్ రా. టానికా? ఏం టానిక్? ఏదో ఒకట్లేరా, నీకెందుకు? అంటే ఇది కలిపితే అమ్మగారికి ఏమైనా అవుతుందేమోనని. అబ్బో అమ్మ, సత్తికి ఎంత కేరింగ్ ఉందో. ఉంటుందుంటుంది, కుక్కలకి విశ్వాసం ఎక్కువే ఉంటుంది. అమ్మగారు మీరు నన్ను కుక్క అన్నా పశువు అన్నా నాకేం బాధ లేదు, కానీ దీనివల్ల అమ్మగారికి ప్రమాదం జరగదని చెప్పండి. ఏం కాదురా, దీనివల్ల జానకికేం కాదు, కొంచెం మత్తొచ్చి నిద్రపోతుందంతే. ఇది జలుబుకి వాడే టానిక్. పద పద. అమ్మగారు వద్దండి, మీకు డౌట్ ఉంటే మీరు ఇంకో విధంగా తీర్చుకోండి, కానీ ఇలా జ్యూస్లో ఇది కలిపి తీర్చుకోవద్దు. రే వద్దమ్మగారు, నాకెందుకో భయంగా ఉంది. రే చూడు, నేను చాలా మామూలుగా చెప్తున్నాను, నోరు మూసుకొనొచ్చి నేను చెప్పినట్టు చెయ్యి, లేదంటే ఇంకో అరగంటలో ప్రాణం పోతుంది. నీది కాదు, ఊళ్ళో ఉన్న మీ అమ్మది. మా అమ్మనా? ఏంట్రా అలా బిగుసుకుపోయావు? నీకు ఊళ్ళో మీ అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. మీ బాబు పోయాడు, ఎవరూ లేని మీ అమ్మని చంపడం మాకు చిట్టుకేసినంత పని. నోరు మూసుకొని నడు. రే పద. Thank you.
అమ్మగారు. సతీ, ఇంతసేపు ఏంటి జ్యూస్ తేవడానికి? అంటే అదేనమ్మా, చేసి తీసుకురావాలి కదమ్మా. సరే సరే ఇవ్వు. సిరప్ అన్నారు కదా, ఎందుకింత రాక్షసానందం పొందుతున్నారు? ఏంటో, మనిషి రూపంలో ఉన్న రాక్షసులు వీళ్ళు. ఏంటో ఏమో. సతీ అమ్మా, దానికి చూపు లేదు మహేంద్ర. అవును విశాలక్షి, దానికి చూపు లేదని మనకు తెలిసిపోయింది. అందుకే మందు కలిపిన జ్యూస్ తాగేసింది. కాదు, విషం కలిపిన జ్యూస్ తాగేసింది. విషమా? అవును.